కేజీఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్గా మారిపోయాడు యష్ అతనితో సినిమాలు చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు బాలీవుడ్లో కూడా యష్తో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే బాలీవుడ్ హీరోలు ఇప్పటికే అతనితో చర్చలు కూడా జరిపారు ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ సినిమాతో అతని రేంజ్ కూడా భారీగా పెరిగిపోయింది ఇప్పుడు అతనితో సినిమా చేయడానికి టాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఈ సినిమాలో యశ్ కూడా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఈ సినిమాకు సంబంధించి నిర్మాతగా కళ్యాణ్ రామ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా వ్యవహరించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది ఈ సినిమాలో బాలీవుడ్ హీరో కూడా ఒకరు నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి అసలు కేజీఎఫ్ హీరోతో జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తి చూపించిన వెనుక ప్రధాన కారణం ఏమై ఉంటుంది అనే దానిపై మాత్రం ఇప్పుడు చాలా చర్చలు జరుగుతున్నాయి వాస్తవానికి కన్నడంలో జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ పెంచుకునే ఆలోచనలో ఉన్నాడు అతనికి కాస్త ఫాలోయింగ్ కూడా అక్కడ ఉన్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే అతను ఈ సినిమాలో ఉంటే తనకు కలిసి వస్తుందనే భావనలోనే జూనియర్ ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ త్రిపుల రాయణ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది మరి మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ మన యష్ కోసం వెయిట్ చేస్తున్నాడు మరి ఇద్దరు కలిసి ఓ సినిమాలో నటిస్తే కేజీఎఫ్ కాదు అంతకు మించిన రేంజ్ సినిమా రాబోతుందని టాలీవుడ్ జనాలు అంటున్నారు